సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాలను నిర్వహించే నైతిక హక్కు సీఎంకి లేదన్నారు. అనాథ పిల్లలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ ఊసే ఎత్తట్లేదని విమర్శించారు. అనాథలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం వందల కోట్లతో ఉత్సవాలు చేస్తుందన్నారు. అనాథ పిల్లలకు సీఎం ఇచ్చిన హామీలు జూన్ 23 నాటికి 8 ఏళ్లు అవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనాథలకు ఓట్లు వేసే తల్లిదండ్రులు ఉండరు కాబట్టి ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ మొదటి ప్రాధాన్యత వికలాంగులకు ఉండడమే న్యాయం అనే విషయం, ధర్మం అనే విషయం ప్రభుత్వాలకు ఇప్పటికైనా గుర్తించాలి. అందువల్ల ఈ నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వికలాంగులకు అంత్యోదయ కార్డు కూడా మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వికలాంగులకు సంబంధించిన విషయంలో రోస్టర్ పాయింట్ను కూడా సవరించాలి. 56 ఉన్న రోస్టర్ పాయింట్ ద్వారా వికలాంగుల నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో అది 10 లోపే వచ్చే విధంగా రోస్టర్ పాయింట్ను సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే పేరుతో, దశాబ్ద ఉత్సవాలనే పేరుతో మనం తెలంగాణలో వందల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడుతున్నది, ప్రచారానికి తిండికి ఖర్చు పెడుతున్నది, ఎక్కడెక్కడో సాధించామనే పేరుతో ఉత్సవాలనే పేరుతో వందల కోట్ల రూపాయల దుబారా ఖర్చు జరుగుతున్నది. వందల కోట్ల రూపాయల దుబారా ఖర్చు పెట్టే బదులు కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల సంక్షేమం